పిల్లల్ని స్కూల్కి పంపేయడంతోనే మీ పని అయిపోయింది అనుకుంటున్నారా? అలా రిలాక్స్ అయిపోతే మీ పిల్లల పని అయిపోతుంది. పిల్లలకి చాక్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వడం మంచిదే, అయితే వారు ఏం తింటున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. పిల్లల కడుపులోకి వెళ్ళేది చాక్లెట్లు కాదు, గంజాయి. చాక్లెట్ల రూపంలో గంజాయిని తింటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తమకు తెలియకుండానే గంజాయికి అలవాటు పడుతున్నారు. అసలు ఈ గంజాయి చాక్లెట్లు పిల్లల దగ్గరకు ఎలా వచ్చాయి? ఎవరు వీరిని టార్గెట్ చేశారు? ఎక్కడ ఈ సంఘటన చోటు చేసుకుందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. మాదక ద్రవ్యాల వాడకం దేశంలో విస్తృతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ జాడ్యం తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఈ వలలో చిక్కుకున్న సంగతి విదితమే. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇటీవల కూడా ఓ స్టార్ నటుడు డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్నాడు. ఇబ్బడి ముబ్బడిగా విశృంఖలంగా దొరుకుతున్న గంజాయి మత్తులో జోగుతోంది యువత. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు వీటిని మెల్లిగా అలవాటు చేసి ఆ తరువాత వారి ద్వారానే వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నారు దుర్మార్గులు. ఇప్పుడు ఈ మాఫియా చిన్న పిల్లలను సైతం టార్గెట్ చేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు వారికి తెలియకుండానే గంజాయికి అలవాటు పడ్డారు. అయితే రాను రాను స్కూల్ విద్యార్థుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్రేకానికి లోను కావడంతో పాటు అల్లరి ఎక్కువగా చేస్తుండడం, మాట వినకపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఆ షాపు మీద రైడ్ చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అభం శుభం తెలియని స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసి వారిని మత్తులో జోగేలా చేశాడు దుర్మార్గుడు. స్కూల్ బయట పాన్ డబ్బాల్లో ఓ వ్యక్తి చాక్లెట్లు అమ్ముతూ ఉండేవాడు. మొదట్లో వాటిని ఫ్రీగా అందించాడు. అవి టేస్టీగా ఉండడంతో పాటు తమకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుండడంతో పదే పదే ఆ షాప్ వద్దకు వెళ్ళి చాక్లెట్లు కొన్నారు విద్యార్థులు. ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్మాడు. అయితే అవి తిన్న స్టూడెంట్స్ ప్రవర్తనలో రాను రాను మార్పులు రావడంతో పాటు మొండిగా ముభావంగా చెప్పిన మాట వినకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో స్కూల్ టీచర్లకు యాజమాన్యానికి డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం అందించగా ఆ పాన్ షాప్పై సోదాలు చేపట్టారు పోలీసులు. తీరా చూస్తే భారీ స్థాయిలో చాక్లెట్స్ రూపంలో గంజాయిని అమ్ముతున్నాడు ఆ పాన్ డబ్బా వ్యక్తి. ఆ పాన్ డబ్బా యజమానితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీటిని ఒరిస్సా నుంచి ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతున్నారని పోలీసులు నిర్ధారించారు. యువతిని చెడగొడుతుండడమే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి వారు మీ ఏరియాలో కూడా ఉండొచ్చు, జాగ్రత్త. మొదట్లో గంజాయి చాక్లెట్లను ఫ్రీగా అలవాటు చేసి ఆ తర్వాత బానిసలుగా మార్చేస్తారు. కాబట్టి స్కూల్ పక్కన బడ్డీ కొట్లు, పాన్ షాపుల మీద ఒక కన్నేసి ఉంచండి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.